హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్య హోమ్ టిప్స్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలో ఈజీగా ఇంట్లోనే మొటిమలను తగ్గించుకునే కొన్ని అద్భుతమైన చిట్కాలను చూద్దాం టీనేజ్ నుండి మిడిల్ ఏజ్ వరకు అందరినీ ఆడవారిని ఎక్కువగా బాధించే సమస్యలలో మొటిమల ఒకటి ముఖం పైన చిన్న మొటిమ వస్తే చాలు అమ్మాయిల కంగారు అంతా ఇంత కాదు రకరకాల క్రీమ్స్ యూస్ చేస్తారు మొటిమలు అనేవి కేవలం ముఖం పైన మాత్రమే కాదు ఛాతి వీపు చేతుల వంటి భాగాలపైన ఎక్కువగా వస్తుంటాయి అసలు మొటిమలు ఎందుకు వస్తాయి అనే విషయానికి వస్తే మానసిక ఒత్తిడి ఎక్కువగా అయినప్పుడు ఐలీ స్కిన్ తత్వం ఎక్కువగా ఉండడం వలన పడుకునే ముందు మేకప్ను తీసుకోకపోవడం వలన యవ్వనంలో హార్మోన్లలో సమతుల్యం లోపించడం వలన మొటిమలు ఎక్కువగా వస్తాయి టిప్ నెంబర్ వన్ రెండు చెంచాల పచ్చి పాలలో నాలుగు చుక్కల వెనిగర్ కలిపి దూదితో తుడిస్తే మొటిమలు వాటి తాలూకా మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి ఈ విధంగా చేసిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి టిప్ నెంబర్ టూ బాదం పప్పును పాలతో కలిపి చక్కటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పేస్టును మొటిమలపై రాసుకోవాలి మొటిమలు మెత్తబడి త్వరగా తగ్గడమే కాకుండా మచ్చలు కూడా పడవు ఈ విధంగా చేసిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి టిప్ నంబర్ త్రీ ఉసిరి విత్తనాలను నాలుగు లేదా ఐదు గంటలు నీటిలో నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టిన ఉసిరి విత్తనాలను పేస్టులాగా చేసి మొట్టిమల్లపై రాసి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగితే మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి టిప్ నంబర్ ఫోర్ క్యారెట్ తీసుకోవాలి అలాగే కొద్దిగా ఓట్స్ పౌడర్ తీసుకోవాలి అలాగే కొద్దిగా పంచదార కొద్దిగా పసుపు కలిపి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న పేస్టును మొటిమలపై అప్లై చేస్తే మొటిమలు తగ్గడమే కాకుండా మచ్చలు కూడా తొలగిపోతాయి టిప్ నెంబర్ ఫైవ్ రెండు టేబుల్ స్పూన్ల బంగాళదుంప రసంలో వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ఫ్రిడ్జ్లో ఉంచాలి బయటకు తీసాక దూదితో ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పది నిమిషాలు తర్వాత కడిగేసుకోవాలి ఇలా చేయడం వలన మృత కణాలు తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది ఛాయ మెరుగుపడుతుంది మొటిమెలు మచ్చలు ఏర్పడడం వంటి సమస్యలు పూర్తిగా దూరం అవుతాయి ఈ చిట్కాలన్నిటినీ పాటించడం వలన మొటిమల సమస్య దూరం అవుతుంది